అమ్మమ్మ ఈరోజు గోంగూర ఎండుమిర్చి పచ్చడి చేస్తుంది దానికి కావాల్సిన పదార్థాలు ఎర్ర గోంగూర ఎండుమిర్చి ఉప్పు పల్లీలు నూనె ఉల్లిగడ్డలు పెద్ద పెద్దగా కట్ చేసుకున్నవి తీసుకోవాలి ముందుగా పల్లీలను లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి అమ్మమ్మ ఫ్రై చేస్తుంది బాణీల్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అవి వేగుతుంటే మనకు స్మెల్ మట్టి తెలిసిపోతుంది వేగిన ఎండు మిర్చిని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోవాలి అదే బాణీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు వేసుకోవాలి కొంచెం అలాగే క్లీన్ చేసిన గోంగూర వేసుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకుంటూ ఉండాలి అమ్మమ్మ ఉడికిస్తుంది ఈ గోంగూర మొత్తం ఉడకాలి మొత్తం ఉడికింది అని మనకు మొత్తం గోంగూరలో ఉన్న వాటర్ పోతే తెలుస్తుంది వాటర్ పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి అమ్మమ్మ ఫ్రై చేస్తుంది చూడండి ముందుగా పల్లీలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి ఇలా నూరుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోవాలి అదే రోటిలో మనం ఫ్రై చేసిన ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పొడిలాగా నూరుకోవాలి ఎండుమిర్చిని కూడా ఇదంతా చేయడానికి కొంచెం టైం పడుతుంది ఎండుమిర్చి పొడిలాగా అవ్వడానికి నూరుకోవాలి ఎండుమిర్చిని పొడిలాగా అయ్యేంత వరకు అమ్మమ్మ పచ్చడి రోటిలోనే చేస్తుంది చాలా బాగా టేస్ట్ ఉంటుంది రోటిలో చేయడం వల్ల ఈ ఎండుమిర్చి పౌడర్ను మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు కావాలంటే ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి నూరుకోవాలి ఇదే పొడిలో పల్లీల పొడి కూడా వేసి మిక్స్ చేసుకొని నూరుకుంటూ ఉండాలి అమ్మమ్మ నూరుతుంది మీరు చూడొచ్చు ఇందులోనే మళ్ళీ మనం పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి పచ్చా పచ్చాగా దంచుకోవాలి అంతా మిక్స్ అయ్యేంత వరకు కారం ఉల్లిగడ్డలు మిక్స్ అయ్యేలాగా నూరుకోవాలి ఇప్పటికే స్మెల్ చాలా బాగా వస్తుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇలా నూరుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి అదే రోటిలో మళ్ళీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర వేసి మెత్తగా నూరుకోవాలి ఇది ఎర్ర గోంగూర కాబట్టి ఆల్రెడీ మెత్తగా ఉడుకుతుంది కొంచెం మెత్తగా నూరుకోవాలి ఇలా నూరుకున్న గోంగూరలో పక్కకు తీసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉల్లిగడ్డ మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసేలాగా నూరుకోవాలి మొత్తం కలుపుతూ ఈ స్టేజ్లోనే మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు కావాలంటే వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం మిక్స్ అయ్యేలాగా నూరుకుంటూ ఉండాలి మీరు ఉల్లిగడ్డలు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా ఇందులో పోపు పెట్టాల్సిన అవసరం లేదు ఇలాగే తినచ్చు పోపు పెడితే మళ్ళీ టేస్ట్ మారుతుంది ఇలాగే చాలా బాగుంటుంది అమ్మమ్మ చేసిన ఎండుమిర్చి గోంగూర పచ్చడి రెడీ అయింది ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా అమ్మమ్మ రుచులు